ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయంగా చర్చనీయాంశాలవుతున్నాయి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు సీటుకి ఎసరు పెట్టాలని చాలా కాలంగా ఒక వర్గం ప్రయత్నిస్తోంది ముఖ్యంగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీని వీడి బీజేపీలో చేరిన నేతలంతా ఈ ప్రయత్నాల్లో ఉన్నారు ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి వీర్రాజును తొలగిస్తేనే బీజేపీతో తమ బంధానికి బాటలు వేయగలుగుతామనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది దానికి తగ్గట్టుగా వీర్రాజుని సాగనంపేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారని దానికి నరేంద్ర మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే పలువురు నేతలు హస్తంలో పావులు కదుపుతున్నారు సోము వీర్రాజు మీద పలు ఫిర్యాదులు చేస్తున్నారు తాజాగా అదే ఊపుతో విజయవాడలో ఒక సమావేశం నిర్వహించారు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి వై సత్యకుమార్ ఆత్మీయ సమావేశం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు చంద్రబాబు సన్నిహితులు లంకా దినకర్ అలాగే తురగా నాగభూషణం జమ్మల శ్యామ్ కిషోర్ కిలార్ దిలీప్ పోతురి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రమేష్ నాయుడు ఎస్కే బాజీ శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు కీలకంగా వ్యవహరించారు జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాల పేరుతో సోము వీర్రాజు తన సొంత ప్రాంతం రాజమహేంద్రవరంలో భారీ కార్యక్రమం నిర్వహణలో ఉండగా విజయవాడలో మరో వర్గ నేతలంతా సమీకృతం కావడం విశేషం యూపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన సత్యకుమార్కి అభినందన పేరుతో దీన్ని నిర్వహించారు అదే సమయంలో కనీసం సైతం సోమువీరాజు పేరుని కూడా ప్రస్తావించకపోవడం విశేషం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆహ్వానం కూడా లేకుండా ఆర్భాటంగా ఈ కార్యక్రమం సాగించడం ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో ఏపీ రాజకీయాల మీద సత్యకుమార్ దృష్టి పెట్టాలని ఆయా నేతలు సభాముఖంగా కోరడం కీలక ప్రణామంగా భావించాల్సి ఉంటుంది ఏదేమైనా నరేంద్ర మోడీ కూడా వీరందరికీ సపోర్ట్గా ఉన్నారని ఎనీ టైం సోమువీరాజ్ యొక్క పదవి ఊడిపోవచ్చని గట్టిగానే పుకార్లు అయితే వినిపిస్తున్నాయి ఇది ఓవరాల్గా ఎంతవరకు వెళ్తుందనే చూడాలి